హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్, నర్వాడతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. రేవంత్ రెడ్డి గారికి హైకోర్టు షాక్ ఇచ్చింది సార్. అంటే హైడ్రో అనే ఒక సంస్థతో ఈ మొత్తం భవనాలన్నీ కూల్చివేసి ఒక కార్యక్రమం నడుస్తుంది కదా సార్, అయితే ఇప్పుడు హైకోర్టు కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేసింది. అంటే 10-20 సంవత్సరాల నుంచి కట్టుకున్న భవనాలను మీరు ఇప్పుడు ఎలా కూలుస్తారు, అప్పుడు పర్మిషన్ ఎలా ఇచ్చారు అన్నట్టుగా కేటీఆర్ గారు ఫామ్ హౌస్ కూలుస్తారని మొన్నటి న్యూస్ వచ్చింది. అది కూడా ఆపమని హైకోర్టు చెప్పినట్టుగా అంటుంది. అసలు ఈ హైడ్రో అనే సంస్థ ద్వారా రేవంత్ రెడ్డి గారికి లాభం వస్తారు, నష్టమా సార్? యా, అంటే రేవంత్ రెడ్డిని కానీ గమనిస్తే చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తను హామీల్ని అన్నిటినీ నెరవేర్చే పరిస్థితి రేవంత్ రెడ్డికి లేదు, అంత బడ్జెట్ లేదు. ఎందుకంటే దాదాపు సంవత్సరానికి 100,000 కోట్లు హామీలకు అవుతుంది, 6 గ్యారంటీలకి. అందుకని ఏం చేస్తున్నారంటే దీన్ని డైవర్ట్ చేయడానికి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి దీన్ని ప్రతిపక్షాల మీద యాంటీగా మార్చేయడం, ప్రతిపక్షాలు చేసిన తప్పుల్ని బయటికి తీసుకురావడం, దీంతో తన ప్రభుత్వానికి సంబంధించిన హామీల విషయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అసంతృప్తి కావచ్చు, దీన్ని డైవర్ట్ చేయడం అనేది రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు. మనం చూసాము ఫోన్ ట్యాపింగ్, పెద్ద ఎత్తున ఏదో భూగోళం బద్దలైపోతుంది, ఆకాశం కింద పడిపోతుంది అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది? ఏమీ కాలేదు. వాళ్ళందరికీ బెయిల్స్ వచ్చాయి. అసలు అతన్ని ఇప్పటివరకు ఏమీ అమెరికా నుంచి తీసుకురాలేదు. కేసీఆర్ అరెస్ట్, ఇంకొకరు అరెస్ట్ అన్నారు, ఏమీ జరగలే. కొద్ది రోజులు అది నడిచింది. దాని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఇది నడిచింది. అలాగే ఇప్పుడు కొత్తగా హైడ్రాన్ ఒకటి ఏర్పాటు చేసి గందరగోళం క్రియేట్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. నిజానికి కొత్తగా హైడ్రా అనే సంస్థ అవసరం లేదు. ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నా లేకపోతే అక్రమ కట్టడాలు ఉన్నా ఆల్రెడీ జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీ తీసుకోవచ్చు, వాటర్ బోర్డుకి అధికారాలు ఉన్నాయి, ఇంకా కొన్ని రకాల సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కావాలని ఒక హైడ్రా అనే ఒక సంస్థని క్రియేట్ చేసి దీని ద్వారా కొంత రచ్చ క్రియేట్ చేసి డైవర్ట్ చేయడం ఒకటి. రెండవది, ప్రతిపక్షాలకు సంబంధించిన ఆస్తులు కావచ్చు, వాళ్ళ ప్రాపర్టీస్ని దెబ్బతీయడం ద్వారా ఒక ఇది చేయడం. వాళ్ళకి కూడా తెలిసి ఇది రేపు కోర్టుకు వెళ్తారు ప్రతిపక్షాలు, కోర్టులో హైడ్రాన్ని కంట్రోల్ చేస్తారు, ఇవన్నీ తెలుసు. తెలియదని ఏమి ఉండదు. కాకపోతే ఈ ఒక రచ్చ చేసి ఒక డైవర్ట్ చేయొచ్చు అన్న ఒక ఇది రేవంత్ రెడ్డి స్కీమ్లో కనిపిస్తుంది. సో అందుకని హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అనేది సంస్థ పేరు. ఇది జీవో నెంబర్ 99 ద్వారా ఏర్పరిచారు. సో ఈ ఇదేంటంటే మిగతా సంస్థల సహకారంతో ఇది పనిచేస్తుంది. జిహెచ్ఎంసీ కావచ్చు, వాటర్ బోర్డు కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, ఇలాంటి అనేక సంస్థల కోఆర్డినేషన్తో హైడ్రా పనిచేస్తుంది. దీనికి ఒక సపరేట్గా ఒక ఎంటిటీ క్రియేట్ చేసి రంగనాథ్, ఆయన ఇంతకుముందు వరంగల్ సిపిగా ఉన్నాడు, నల్గొండలో ఉన్నాడు, ఆయన్ని తీసుకొచ్చి దీనికి సిపిగా చేశారు. ఆయన రావడమే ఫస్ట్ ఏమో మన దానం నాగేందర్ మీద పడ్డాడు, అతను ఒక పార్క్ నాకుపై చేసుకున్నాడు అని, దాంతో దానం నాగేందర్ సీరియస్గా ఇచ్చేశాడు. ఆ తర్వాత నుంచి అనేక బిల్డింగుల్ని వాళ్ళకి నోటీసులు ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోయి కూలగొట్టేయడం ఇవన్నీ చేస్తున్నారు. దాదాపు ఇప్పుడు 100 ఎకరాల వరకు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఆక్రమణలకు గురైన దాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకున్నారని చెప్తున్నారు. అట్లాగే 20 చెరువులకు సంబంధించి దాని ఏమంటారంటే ఎఫ్టీఎల్ అంటారు. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే ఫుల్ ట్యాంక్ అయితే ఏ స్థాయి ఏ లెవెల్కి వస్తుందో ఆ ఫుల్ ట్యాంక్ ఏరియాలో ఎవరు కూడా కట్టకూడదు కట్టడాలు. సో కానీ కట్టేశారు అందరూ. నిజానికి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, హైడ్రా అనే సంస్థ థియరాటికల్గా మంచి కాన్సెప్ట్ అది. ఎందుకంటే మనం చూస్తున్నాం చిన్న వరద వస్తే కూడా, చిన్న వర్షం పడితే కూడా హైదరాబాదు గందరగోళం అయిపోతుంది, ట్రాఫిక్ ఆగిపోతుంది, ముందుకెళ్ళలేము వెనకెళ్ళలేని పరిస్థితి. ఇంకా లోతట్టు ఏరియాలు అయితే వాళ్ళు ఇల్లంతా మొత్తం మునిగిపోయే పరిస్థితి, కిచెన్లో అన్నిట్లో వాటర్ వచ్చేస్తుంది. ఇటువంటి ఒక దారుణమైన పరిస్థితులు, పెద్ద వర్షం కూడా అవసరం లేదు, ఒక మాదిరి పడితే కూడా చాలు. ఇది ఎందుకు జరుగుతుంది? ప్రధానంగా కాలువల వ్యవస్థ సరిగా లేదు, చెరువుల వ్యవస్థ సరిగా లేదు. అంటే గతంలో పాలకులు కావచ్చు, గతంలో వాటర్ ఎట్లా వస్తుందో దాన్ని బట్టి ఎక్కడికక్కడ చెరువులు పెట్టడం, కుంటలు పెట్టడం, ఈ వాటర్ అక్కడికి వెళ్ళిపోతుంది. సో దానివల్ల రోడ్ల మీదకి, జనావాసాల మీదకి వాటర్ రాదు. అట్లాగే డ్రైనేజ్ సిస్టము, కాలువలు ఇవన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఇబ్బంది ఉండదు. కానీ దానంతా వీళ్ళు ఏం చేశారు, అన్ని రాజకీయ పార్టీల్లో భాగం ఉంది ఇక్కడ, ఎవరు సర్దుపోసలు ఎవరు లేరు ఇక్కడ.
సో వీళ్ళందరూ దాన్ని ఆక్యుపై చేసుకొని కట్టేసుకొని కోట్లు కోట్లు సంపాదించాలనే ఒక దురాశతో నగరాన్ని అతలకొతలం చేశారు. ఇది హైదరాబాద్ ఒకదానికి సంబంధించిందే కాదు, చెన్నైలో మనం చూసాం కరువు వరదలు, కేరళలో పరిస్థితి చూసాము, ఢిల్లీలో చూసాము, అనేక సిటీల్లో ఇదే పరిస్థితి ఉంది. బెంగళూరు కూడా ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండేది, ఇవాళ బెంగళూరు కూడా వర్షాలు పడితే అతలకొతలం అయిపోతుంది. సో ఇది ఇప్పుడు ఏమైందంటే, రీసెంట్గా జన్వాడలో మన శంకరపల్లి దగ్గర జన్వాడలో ఉండే కేటీఆర్ గెస్ట్ హౌస్ని కూలగొట్టబోతుంది హైడ్రా అనేది ఒక వార్త వైరల్ అయింది. అయితే ఇక్కడ కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటంటే, ఇది నా గెస్ట్ హౌస్ కాదు, మా ఫ్రెండ్ది, నేను లీజుకి తీసుకున్నా అని వివరణ ఇచ్చాడు. అయితే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ప్రవీణ్ రెడ్డి నిన్న హైకోర్టులో పిటిషన్ వేశాడు, దీన్ని కూలగొట్టద్దండి, మేము పర్మిషన్లు తీసుకొనే కట్టాము, ఇది వచ్చి 3894 చదరపు అడుగులు, దాని పక్కన ఒక 3 ఎకరాలు ల్యాండ్ తీసుకొని మేము ప్రహరీ వాళ్ళు ఇవన్నీ నిర్మించాము, ఇది పక్కాగా మేము పర్మిషన్లు తీసుకొని చేసాము, ఇప్పుడు వచ్చి సడన్గా హైడ్రా పేరుతో చేస్తుంది, మేము ఇది ఎప్పుడో చేసింది ఈ అని వాళ్ళు చెప్తున్నారు. అయితే నిన్న కోర్టులో జస్టిస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఇది నడిచింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏఏజ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదించారు. ఆయన ఏం చెప్పారంటే, ఇది కేవలం సర్పంచ్ దగ్గర మాత్రమే వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారు, ఇది యాక్చువల్గా 111 GO కిందకు వస్తుంది. 111 GO కింద ఇలాంటివి ఉన్నప్పుడు వాటర్ బోర్డుకి అధికారం ఉంది, హైడ్రాకి అయితే అధికారం లేదు. హైడ్రా ఇప్పటివరకు దీన్ని కూలగొట్టాలని ప్లాన్ చేయలేదు అనేది చెప్పారు. అయితే ఇటువైపు నుంచి అరహరన్ అనే ఒక అడ్వకేటు తను ఏం చెప్పాడంటే, ఆల్రెడీ కొంతమంది వచ్చారు, హైడ్రా త్వరలో కూలగొట్టబోతుందని మాకు ఓరల్గా చెప్పారు, కాబట్టి మేము చర్య తీసి పేపర్లో మీడియాలో కూడా వచ్చింది. అట్లాగే వాళ్ళ కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కేటీఆర్ ఫామ్ హౌస్ కూలగొట్టేస్తాము అని ప్రకటనలు ఇస్తున్నారు, అందుకని మేము వచ్చాము, ఆల్రెడీ కొంతమంది కూలగొడుతున్నారు కూడా అనేది హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. సో హైకోర్టు ఈ సందర్భంగా ఏంటంటే కొన్ని కామెంట్స్ చేసింది, అసలు హైడ్రా ఏర్పడడానికి చట్టబద్ధత ఉందా, హైడ్రా అధికారాలు ఏంటి, ఇప్పుడు 15-20 ఏళ్లకు ముందు స్థానిక సంస్థల దగ్గర పర్మిషన్లన్నీ తీసుకొని ఒక బిల్డింగ్ కట్టుకుంటే దాన్ని ఇప్పుడు వచ్చి హైడ్రా పేరుతో 15-20 ఏళ్ల తర్వాత మీ చట్టబద్ధంగా లేదు మీదని ఎలా కొల్లగొడతారు, మరి ఇచ్చింది ఎవరు, చట్టబద్ధమైన సంస్థలే వీళ్ళకి పర్మిషన్ ఇచ్చాయి అనేది హైకోర్టు లాజికల్గానే అడిగింది. ఇవన్నీ నిజమే కదా, ఇప్పుడు మనం ఏదో సంస్థ ఇక్కడ ఉన్న లోకల్ సంస్థలు ఏవి ఉన్నాయో వాటి దగ్గర పర్మిషన్ తీసుకుని కడతాము, ఇప్పుడు హైడ్రా వచ్చి నువ్వు FTL పరిధిలో ఉన్నావు, బఫర్ జోన్లో లేవు, కాబట్టి నీది మేము కూలగొట్టేస్తానంటే ఎలాగా, మరి అప్పుడు ఎందుకు ఇచ్చారు వాళ్ళు బఫర్ జోన్లో లేకుండా అనేది ప్రశ్న వస్తుంది. సో అందుకని హైడ్రా ఇప్పటి వరకు ఏమేమి కూలగొట్టింది, ఎక్కడెక్కడ చేసింది, హైడ్రా అధికారాలు ఏమిటి, ఇవన్నీ సమర్పించమని కోర్టు ఆదేశించింది. అంతవరకు రేవంత్ రెడ్డికి ఇది కొద్దిగా ఇబ్బంది అని చెప్పాలి, ఎందుకంటే దూకుడుగా వెళ్ళిపోదాం అనుకుంటే కోర్టు అడ్డుకట్ట వేసింది. కాబట్టి ఇప్పుడు రంగనాథ్ కూడా ఇష్టం వచ్చినట్టుకి వెళ్ళడానికి లేదు, కోర్టుకు మొత్తం సబ్మిట్ చేయాలి, అవన్నీ చూసినాక కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ముందుకెళ్ళాలి తప్ప నా ఇష్టం వచ్చినట్టు నేను కొట్టేస్తానని అతను ప్రకటనలు చేస్తున్నాడు. సో అతను చెప్పే దాంట్లో వాస్తవం ఉండొచ్చు, FTL పరిధిలో బిల్డింగ్లు ఉండొచ్చు, కానీ కేవలం ప్రతిపక్షాలువే ఉన్నాయా, కాంగ్రెస్ వాళ్ళు లేవా, కేటీఆర్ అదే అన్నాడు, ఈ ప్రవీణ్ కూలగొట్టండి, నాకేంత అది ఆక్యుపై చేసుకుంటే కూలగొట్టండి, తప్పేం లేదు, కానీ నాతో పాటు రండి, నేను చూపిస్తా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడెక్కడ ఇలా కట్టారు, వాళ్ళవి కూడా కూలగొట్టండి అని అడుగుతున్నాడు. ఆయన అడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది కదా. అట్లాగే ఎన్కన్వెన్షన్ ఎప్పటి నుంచో చెప్తున్నాను, నాగార్జున చెరువు ఆక్యుపై చేసి కట్టేశాడని అక్కడ బీటీ కోసం, మరి దాన్ని కూలగొట్టాలి కదా, అది ఎందుకు కూలగొట్టలేదు. గతంలో కేసీఆర్ కూడా ఈ పద్మాలయ కానీ అన్నపూర్ణ దాంట్లో కొంత కానీ ఇవన్నీ కూలగొడతామని గతంలో కూడా చెప్పారు, కానీ ఏమీ జరగలే. 100,000 నాగళ్లతో రామోజీ ఫిల్మ్ సిటీని దున్నేస్తామన్నాడు కేసీఆర్. ఏమయ్యాడు, వచ్చిన తర్వాత 1 డే పోయి అక్కడ ఉండి మేము ఆధ్యాత్మిక సిటీ కడతాం మేము ఇద్దరం కలిసి అని చెప్పాడు. రేవంత్ రెడ్డి అంతే, ఆయన అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చినాక ఇటు ఆంధ్రజ్యోతి ఇటు ఈనాడుతో ఎంత మంచిగా ఉన్నాడో మనకు తెలుసు. సో వీళ్ళకి వ్యతిరేకంగా అతను రేవంత్ రెడ్డి కూడా ఏం చేసే పరిస్థితి లేదు.
కాకపోతే ఇప్పుడు ప్రతిపక్షాల మీద మాత్రమే హైడ్రా వెళ్తే మాత్రం కోర్టు అయితే ఊరికే ఉండే ప్రసక్తి కనిపించట్లేదు. అట్లాగే స్టే కూడా ఇవ్వలేదు, దీన్ని కొలగొట్టమని కొలగొట్టద్దు అని కూడా చెప్పలేదు. కానీ ప్రాపర్గా ముందు అసలు నోటీసులు ఇచ్చారా వాళ్ళకి, ప్రాపర్గా లాని మీరు ఫాలో అవుతున్నారా లేదని చెప్పిన ఆ మేరకి హైడ్రా దూకుడైతే కట్ అయినట్టుగా మనకు కనబడుతుంది. ఆ మేరకి రేవంత్ రెడ్డికి కూడా షాక్ అని చెప్పలేం కానీ చిన్న ఇబ్బంది అయితే వచ్చింది, అంటే ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు.